అగ్రగామిగా రాణిస్తున్న ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారిచే ఆన్లైన్ క్లాసెస్ యాప్ రూపంలో అందించబోతున్నారు. ఏపీఎన్ తెలంగాణ రాష్ట్రాలలో సైకాలజీ లెజెండరీగా పేరుగాంచిన నాగేశ్వరరావు సార్చే ప్రత్యేక ఆన్లైన్ క్లాసెస్ యాప్ రూపంలో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నవి. అభ్యర్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ మీ ఎస్ఎన్ఎస్ పాఠంగా మీ అందరికీ తెలుసు, ప్రతిసారి కూడా పరీక్షలో సంఘర్షణల మీద మస్ట్ అండ్ షుడ్గా ఒక బిట్టిస్తూ ఉంటుంటాడు. ఓకేనా? మరి అలాంటి సంఘర్షణ అంటే ఏమిటి, సంఘర్షణలో ఉన్న రకాలు ఏమిటి, అప్లికేషన్ వస్తే అది ఒక సంఘర్షణ ఏ సంఘర్షణగా గుర్తుపట్టాలి అనేది ఎలా తెలుసుకోవాలి ఒకసారి చూద్దాం మనం. ఓకేనా? రైట్. సంఘర్షణ అంటే రెండు సమాన ప్రాధాన్యం ఉన్నటువంటి కోరికలలో ఏదో ఒకటి మాత్రమే తీర్చుకోవలసి వచ్చినప్పుడు, రెండు సమానమైన అవసరాలలో ఏదో ఒకటి మాత్రమే సంతృప్తి పరుచుకోవలసి వచ్చినప్పుడు, రెండు సమానమైన లక్ష్యాలలో ఏదో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు, ఇలా సమాన ప్రత్యామ్నాయాలలో ఏదో ఒకటి ఎంపిక చేసుకునేటువంటి సందర్భంలో వ్యక్తికి ఒక తన్యతతో కూడినటువంటి, తన్యత అంటే టెన్షన్, ఒక టెన్షన్తో కూడినటువంటి ఒక ఉద్విగ్న స్థితి కొద్దిసేపు ఏర్పడుతుంది, దాన్నే సంఘర్షణ అని అంటాం. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. సంఘర్షణ అంటే రెండు సమాన ప్రాధాన్యం ఉన్నటువంటి కోరికలు లేదా అవసరాలు లేదా లక్ష్యాలు, ఈ ఎంపికలో ఏదో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి వ్యక్తికి ఏర్పడినట్లయితే దాని ఫలితంగా వచ్చేటువంటి ఆ ఉద్విగ్న స్థితిని, తన్యతతో కూడినటువంటి ఆ ఉద్విగ్న స్థితిని ఏమంటామంటే సంఘర్షణ అని అంటాం. ఓకేనా? మనం డగ్లస్ అండ్ హాలండ్ నిర్వచనాలు కనుక పరిశీలించినట్లయితే రెండు విరుద్ధమైనటువంటి కోరికల ఫలితంగా ఏర్పడినటువంటి తన్యత వల్ల కలిగేటువంటి బాధాకర ఉద్విగ్న స్థితిని సంఘర్షణ అంటారు. ఎవరు ఇది ఇచ్చింది? డగ్లస్ అండ్ హాలండ్. ఏమిచ్చాడు? రెండు విరుద్ధ కోరికల ఫలితంగా ఏర్పడినటువంటి తన్యత వల్ల కలిగేటువంటి బాధాకర ఉద్విగ్న స్థితినే సంఘర్షణ అని అంటారు. ఇది డగ్లస్ అండ్ హాలండ్ ఇచ్చినటువంటి నిర్వచనం. అదే కేర్స్ అండ్ లెహనర్ వీళ్ళని తీసుకున్నట్టయితే వీళ్ళు ఇచ్చింది చూడండి, రెండు అంతకంటే ఎక్కువ విరుద్ధ కోరికల ఫలితంగా ఏర్పడేటువంటి మానసిక ఉద్విగ్న స్థితినే సంఘర్షణ అంటారు. ఇది కేర్స్ అండ్ లెహనర్. రెండు అంటే డగ్లస్ హాలండ్, రెండు అంతకంటే ఎక్కువ అనే మాట ఉపయోగిస్తే కేర్స్ అండ్ లెహనర్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో సంఘర్షణ అంటే మనకు స్పష్టంగా అర్థమైంది, అంటే ఏవైనా రెండు సమాన ప్రత్యామ్నాయాలలో ఏదో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకునేటప్పుడు ఏర్పడేటువంటి ఒక మానసిక ఉద్విగ్న స్థితిగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. మనకు చిన్నప్పటి నుంచి కూడా జీవితంలో అనేక సంఘర్షణలు ఎదురైనాయి. గుర్తుపెట్టుకోండి, సంఘర్షణ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే రెండు సందర్భాలు ఉంటాయి. ఒకటి, కోరికలు లేదా లక్ష్యాలతో రాజీ పడలేకపోతే కోరికలు లేదా లక్ష్యాలతో రాజీ పడలేకపోతే సంఘర్షణ ఏర్పడిపోతుంది. ఒకేసారి రెండు అంతకంటే ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు దేనిని ఎంపిక చేసుకోవాలనే సందర్భంలో కూడా సంఘర్షణ ఏర్పడిపోతుంది. రెండు సందర్భాలు, కోరికలు లేదా లక్ష్యాలతో రాజీ పడలేకపోతే, ఇంకా రాజీ పడితే దాంట్లో సంఘర్షణ లేదు. ఇంకా రాజీ పడలేకపోతే అంటే పొందిన దానికంటే కూడా కోల్పోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక మానసిక ఉద్విగ్న స్థితి ఏర్పడుతుంది, దాన్నే సంఘర్షణగా చెప్పుకుంటాం. రెండు అంతకంటే ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఎదురైనప్పుడు, ఏదో ఒక ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా మనం కొంత ఉద్విగ్న స్థితికి గురవుతాము, దాన్నే మనం సంఘర్షణగా చెప్పుకుంటాం. ఈ రెండు సందర్భాలలో కూడా వ్యక్తిలో సంఘర్షణ ఏర్పడుతుంది. రైట్. మనం చిన్నప్పటి నుంచి కూడా మనకి ఎన్నో రకాల సంఘర్షణలు చూడండి. మనం 10వ తరగతి పాస్ అయిన వెంటనే మరి సంఘర్షణ పాలిటెక్నిక్ చేద్దామా ఇంటర్ చదువుదామా, చాలా సంఘర్షణకు గురై ఉంటాం అక్కడ. ఓకేనా? తర్వాత ఇంటర్ పాస్ అయిన వెంటనే మళ్ళా మరో సంఘర్షణ, డిగ్రీ వైపు వెళ్దామా ఇంజనీరింగ్ వైపు వెళ్దామా లేదా టీటీసీ వైపు వెళ్దామా, ఇక్కడ మరో సంఘర్షణ. అలానే ఐసెట్ పాస్ అయిన తర్వాత ఎంబీఏ చేద్దామా ఎంసీఏ చేద్దామా, ఇది సంఘర్షణే. ఓకేనా? ఇలా మన నిత్య జీవితంలో ఎన్నో సంఘర్షణలు అనేవి మనకు కలుగుతూ ఉంటుంటాయి.
ఈరోజు నేటి తల్లిదండ్రులకు ఎదురవుతున్న సంఘర్షణ ఏందో తెలుసా? 10th పాస్ అయినటువంటి తర్వాత వెంటనే తమ కొడుకుల్ని నారాయణలో చేరుద్దామా, చైతన్యంలో చేరుద్దామా, ఈ రెండింటి మధ్య చాలా తీవ్రమైనటువంటి సంఘర్షణకి తల్లిదండ్రులు గురవుతూ ఉన్నారు. ఓకేనా? ఇలా ఎన్నో సంఘర్షణలు, అంటే సమాన ప్రత్యామ్నాయాలు ఎదురుగా మనకు రెండు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఆ రెండిట్లో ఏది అని తేల్చుకోలేక మనము చాలా ఉద్విగ్న స్థితికి గురవుతూ ఉంటాము. దీన్నే సంఘర్షణ అని చెప్పుకుంటున్నాం. అయితే సంఘర్షణకు గురైన సందర్భంలో మనము ఎంపిక చేసుకున్నటువంటి ఆప్షన్ సరైనది కాదు, వదిలివేసిందే సరైనది అని మనకు తెలిసి మనము తీవ్రంగా బాధపడితే అది దీర్ఘకాలికంగా కుంటనానికి దారితీస్తుంది, తద్వారా అది మానసిక అనారోగ్యానికి గురి చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఎప్పుడూ కూడా లక్ష్యాలతో కోరికలతో రాజీ పడాలి. కోల్పోయిన దాని గురించి ఇక మరలా ఆలోచించకూడదు. అప్పుడు మాత్రమే మన మానసిక ఆరోగ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? రైట్. సో సంఘర్షణ అంటే మీకు స్పష్టంగా అర్థమైపోయింది. ఓకే, రెండు సమానమైనటువంటి ప్రత్యామ్నాయాలలో ఏదో ఒకటి మాత్రమే అనే ఎంపికలు వ్యక్తికి ఏర్పడేటువంటి మానసిక ఉద్విగ్న స్థితిని సంఘర్షణగా మనం చెప్పుకున్నాం. ఓకే, రైట్. మరి కర్ట్ లెవిన్ ప్రకారము సంఘర్షణలు నాలుగు రకాలుగా ఉంటాయి. ఒకటి ఉపగమ సంఘర్షణ, దీన్ని ప్లస్గా చూపిస్తున్నాను. రెండు పరిహార సంఘర్షణ, దీన్ని మైనస్గా చూపిస్తున్నాను. మూడు ఉపగమ పరిహార సంఘర్షణ, దీన్ని ప్లస్ మైనస్గా చూపిస్తున్నాను. నాలుగు ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ, దీన్ని ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ప్లస్గా చూపిస్తున్నాను. జాగ్రత్త ఒక్కసారి చూడండి, కర్ట్ లెవిన్ ప్రకారము సంఘర్షణలు నాలుగు రకాలు. ఒకటి ఉపగమ సంఘర్షణ, రెండు పరిహార సంఘర్షణ, మూడు ఉపగమ పరిహార సంఘర్షణ, నాలుగు ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. దీన్ని ఇంగ్లీష్లో అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. దీన్ని అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు. దీన్ని అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు. దీనిని బై అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ఓకేనా? రైట్. మరి ఈ నాలుగిటి గురించి కూడా నేను నీట్గా వివరిస్తాను, తర్వాత అప్లికేషన్స్ అన్ని వరుసగా ఒక్కోటి అడుగుతాను. దాని గురించి మీరు ఒక్కసారి థాట్ చేయండి, నేను మళ్ళీ ఆన్సర్ వెంటనే చెప్తాను. ఓకేనా? రైట్. ఫస్ట్ ఉపగమ సంఘర్షణ, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. ఓకేనా? ఉపగమ సంఘర్షణ అంటే రెండు ఆనందాన్ని కలిగించే, రెండు ఆకర్షణీయంగా కనిపించే కోరికలు లేదా లక్ష్యాల మధ్య ఏదో ఒక్కటి మాత్రమే ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు వ్యక్తికి ఏర్పడేటువంటి సంఘర్షణ ఏమంటామయ్యంటే ఉపగమ సంఘర్షణ. ఇక్కడ చూడండి, అప్రోచ్ అంటే ఏమిటి? చేరుకోవటం. అంటే దీనిని చేరుకోవాలనిపిస్తుంది, ఇది కావాలనిపిస్తుంది, ఇది ఆనందాన్ని కలిగించేదే. ఓకేనా? ఇలా రెండు ఇష్టమైనటువంటి, రెండు కావాలి అనిపించేటువంటి, రెండు ఆనందాన్ని లేదా సంతోషాన్ని కలిగించేటువంటి, ఓకేనా, రెండు చేరుకోవాలి అనిపించేటువంటి కోరికల మధ్య లేదా లక్ష్యాల మధ్య లేదా అవసరాల మధ్య ఏదో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు వ్యక్తిలో ఏర్పడే సంఘర్షణ ఏమంటామయ్యంటే ఉపగమ సంఘర్షణ అని అంటాం. క్లియర్? కాబట్టి ఇచ్చిన అప్లికేషన్లో రెండు అంశాలను రాసుకోండి. ఇది వ్యక్తికి ఆనందాన్ని కలిగించేది. ఇలా రెండు ఇష్టమైనవి, రెండు ఆనందాన్ని కలిగించేవి, రెండు సంతృప్తిని కలిగించేవి అని కనుక కనిపించినట్లయితే అందులో ఇమిడి ఉండే సంఘర్షణ ఏమిటి అని అడిగినట్లయితే కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేసేయండి, ఉపగమ సంఘర్షణ. ఇక్కడ చూడండి, రెండు ప్లస్లే, అది దీని అర్థం ఇక్కడ. ఓకేనా? రైట్. అంటే ఇది ఎలాంటిది అంటే సింపుల్గా చెప్పాలి అంటే అవ్వా కావాలి మరియు బువ్వా కావాలి. ఇక్కడ చూడండి, అవ్వా కావాలి అలానే బువ్వా కావాలి, రెండూ కావాలనిపిస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ అవ్వా కావాలనిపిస్తుంది,
బువ్వా కావాలి అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏదో ఒకటి మాత్రమే తేల్చుకోమన్నాడు నాన్న. అలాంటి పరిస్థితుల్లో అవ్వ ముఖ్యమా బువ్వ ముఖ్యమా, ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఏర్పడిపోతుంది పిల్లవాడికి. దాన్నే మనము ఉపగమ ఉపగమ సంఘర్షణ అని అంటాం, రైట్? ఇక రెండవది పరిహార పరిహార సంఘర్షణ, అవాయిడెన్స్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పుకుంటాం, ఓకేనా? ఇక్కడ చూడండి, రెండు ఇష్టము లేనటువంటి, రెండు ఆకర్షణీయము కానటువంటి, రెండు వద్దు అనిపించేటువంటి, రెండు వదిలేయాలి అని అనిపించేటువంటి, రెండు బాధను కలిగించేటువంటి కోరికలు లేదా లక్ష్యాల మధ్య తప్పనిసరిగా ఒకటి ఎంపిక చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడినట్లయితే అప్పుడు ఏర్పడేటువంటి సంఘర్షణ ఏమంటామంటే పరిహార పరిహార సంఘర్షణ అని అంటాం, రైట్? ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఇది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు, ఇది బాధను కలిగించేదే, ఇది బాధను కలిగించేదే, ఇది వద్దనిపించేదే, ఇది వద్దనిపించేదే, ఇది వికర్షణీయమైనదే, ఇది వికర్షణీయమైనదే, దీన్ని వదిలేయాలనిపిస్తుంది, దీన్ని వదిలేయాలనిపిస్తుంది, ఇలా ఇలా రెండు వద్దు అనిపించే, రెండు బాధను కలిగించే, రెండు వదిలేయాలి అనిపించే, రెండు వికర్షణీయమైనటువంటి కోరికలు లక్ష్యాల మధ్య ఏదో ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ. అలాంటప్పుడు ఆ రెండు బాధ కలిగించేటువంటి అంశాలలో, రెండు ఇష్టము లేనటువంటి అంశాలలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటప్పుడు ఏర్పడే సంఘర్షణే మనం ఏమంటామంటే పరిహార పరిహార సంఘర్షణ. కాబట్టి ఇచ్చిన అప్లికేషన్ చూడండి, ఇచ్చిన అప్లికేషన్లో వ్యక్తికి రెండు ఇష్టము లేనివా, రెండు బాధను కలిగించేవా, రెండు వద్దు అని అనిపించేవా అని మీకు గన అనిపించినట్లయితే కళ్ళు మూసుకుని ఆశ్రయ పెట్టేసేయండి, అందులో పరిహార పరిహార సంఘర్షణ ఉంటుంది. అంటే ఇది ఎలాంటిదయ్యా అంటే సింపుల్గా చెప్పాలి అంటే ముందు నుయ్యి, ముందు నుయ్యి వెనుక గొయ్యి. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ సంఘర్షణ, మనిషి మధ్యలో ఉన్నాడు. ఇక్కడ ముందుకు వెళ్ళిపోతేనేమో నూతిలో పడిపోతాడు, వెనక్కి వెళ్ళాలంటేనేమో గోతిలో పడిపోతాడు. అంటే రెండు బాధను కలిగించేవి, రెండు ఇష్టము లేనివే, రెండు వద్దు అనిపించేవే, కానీ అక్కడే నుంచోలేడు కదా మనిషి, ముందుకో వెనక్కో పోవాలి. పక్కకు పోతాడు అన్నమాట, ఇక్కడ పక్క లేదు, దారి ముందుకు వెనక్కు మాత్రమే ఉంది, ఓకేనా? అలాంటప్పుడు నుయ్యి బెట్రా గొయ్యి బెట్రా, రెండు ఇబ్బంది పెట్టేవే, రెండు బాధను కలిగించేవి, కానీ అక్కడే నుంచోలేడు, ఇటో ఒకటి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఇలాంటి సంఘర్షణే మనం ఏమంటామంటే మరి పరిహార పరిహార సంఘర్షణ అని అంటాం, క్లియర్? ఇక మూడవది ఉపగమ పరిహార సంఘర్షణ, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, ఓకేనా? ఒక ఇష్టమైన, ఒక ఇష్టము లేని, ఒకటి ఆనందాన్ని కలిగించే, ఒకటి బాధను కలిగించే, ఒకటి కావాలి అనిపించే, ఒకటి వద్దు అనిపించే కోరికలు లేదా లక్ష్యాల మధ్య ఎంపికలో వ్యక్తికి ఏర్పడేటువంటి సంఘర్షణే ఏమంటామంటే ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాం, ఓకేనా? రైట్, ఇక్కడ గుర్తుపెట్టండి, ఉపగమ పరిహార సంఘర్షణలో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉపగమ అంటే ఇది మనల్ని వ్యక్తిని ఆకర్షిస్తూ ఉంటుంది, అంటే వ్యక్తికి కావాలి అనిపిస్తూ ఉంటుంది, వ్యక్తికి ఆనందాన్ని కలిగించేటువంటి అంశం ఇక్కడ ఉంది, ఓకేనా? అయితే దీనిని చేరుకోవటంలో ఒక బాధ లేదా ఒక భయము ఉంటుంది. ఈ బాధ ఈ భయం వల్ల దీనిని చేరుకోవాలా వద్దా, దీనిని పొందాలా వద్దా, దీన్ని సాధించుకోవాలా వద్దా అని వ్యక్తికి ఏర్పడేటువంటి సంఘర్షణే మనం ఏమంటామంటే ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాం, ఓకేనా? అంటే లక్ష్యము వ్యక్తిని ఊరిస్తుంది, భయము బాధ వ్యక్తిని వారిస్తుంది. ఒకటి ఊరిస్తుంది, ఒకటి వారిస్తుంది. ఇలాంటప్పుడు వ్యక్తికి ఏర్పడే సంఘర్షణ ఏమంటామంటే ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాం. జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఈ ఉపగమ ఇది వ్యక్తిని ఆకర్షిస్తుంది, వ్యక్తికి ఇష్టమైనది, వ్యక్తికి ఆనందాన్ని కలిగించేది. అయితే దీనిని చేరుకోవటంలో ఒక భయమో బాధో ఉంటుంది. ఆ భయం వల్ల ఆ బాధ వల్ల దానిని చేరుకోవాలా వద్దా, దానిని పొందాలా వద్దా అని వ్యక్తి సంఘర్షణకు గురవుతూ ఉంటాడు. అలాంటి సంఘర్షణ ఏమంటామంటే ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాం. ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి, ఉపగమ పరిహార సంఘర్షణలో ఎప్పుడూ కూడా ఆ ఆకర్షించేటువంటి అంశము, ఆ వికర్షించే అంశము రెండూ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అవి విడివిడి అంశాలు కాదు, అవి రెండూ కూడా కనెక్టివిటీ కలిగి ఉంటాయి. ఆ విషయాన్ని మర్చిపోబాకండి. ఎందుకు చూస్తున్నానో తర్వాత చూస్తాను మీకు, ఓకేనా? ఇది సో దీని తర్వాత నెక్స్ట్ చెప్పుకుందాం. ఈ మూడు మీకు అర్థమైనాయి అనుకుంటాను. ఒక్కసారి మళ్ళీ చూడండి, ఉపగమ ఉపగమ అంటేనేమో రెండూ కావాలి అనిపించేటువంటి,
రెండు ఆనందాన్ని కలిగించేటువంటి, రెండు ఆకర్షణీయమైనటువంటి కోరికలు లేదా లక్ష్యాల మధ్యలో ఏదో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవలసి వచ్చేటప్పుడు పడేటువంటి సంఘర్షణ ఉపగమ ఉపగమ సంఘర్షణ. రెండు పరిహార పరిహార సంఘర్షణలో రెండూ వద్దు అనిపించేటువంటి, రెండూ వికర్షణీయమైనటువంటి, రెండూ బాధను కలిగించేటువంటి అంశాలలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే అందులో ఏర్పడే సంఘర్షణని పరిహార పరిహార సంఘర్షణ అని అంటాం. ఇదేమో అవ్వా కావాలి బువ్వా కావాలి లాంటిది, ఇదేమో ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటిది. ఇక మూడవది ఉపగమ పరిహార అంటే ఒక ఆకర్షణీయమైనటువంటి లక్ష్యం మన ఎదురుగా ఉంటుంది, ఇది మనల్ని ఊరిస్తూ ఉంటుంది, దాన్ని చేరుకోవటంలో ఒక భయమో బాధో ఉంటుంది, దాన్ని పొందటంలో ఒక భయమో బాధో ఉంటుంది. ఆ భయము ఆ బాధ వల్ల దాన్ని పొందాలా వద్దా, దాన్ని చేరుకోవాలా వద్దని వ్యక్తి సంఘర్షణకి గురవుతూ ఉంటుంటాడు. ఇలాంటి సంఘర్షణని ఉపగమ పరిహార సంఘర్షణ అని మనం చెప్పుకుంటాం. ఇవి మూడు కూడా ఓకేనా? మరి ఇప్పుడు ఓ నాలుగైదు ఎగ్జాంపుల్స్ మిమ్మల్ని అడుగుతాను, మీరు ఎంత ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తారో మీరు ఇప్పుడే చూడండి ఓకేనా? రైట్. పాఠశాలకు పోయి స్నేహితులతో సరదాగా ఆడుకోవాలని ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు శిక్షిస్తుంటారనే భయం ఉన్నటువంటి విద్యార్థి పాఠశాలకు వెళ్ళాలా వద్దా అని సంఘర్షణకు గురవుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణగా చెప్పవచ్చు? రైట్, ఆన్సర్ గెస్ చేయండి. ఇప్పటి మీరు ఆన్సర్ గెస్ చేసే ఉంటారు. ఇది ఉపగమ పరిహార సంఘర్షణ. అంటే స్నేహితులతో ఆడుకోవాలి అనేది ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం ఓకేనా? అయితే ఆ స్నేహితులతో ఆడుకోవాలంటే పాఠశాలకు పోవాలి, అక్కడ ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు? కొడుతున్నారు. కాబట్టి ఇది బాధ. ఈ బాధ వల్ల అక్కడికి వాళ్ళతో పోయి ఆడుకోవాలా వద్దా, అంటే పాఠశాలకు వెళ్ళాలా వద్దా అని సంఘర్షణకు గురవుతున్నారు. అంటే ఒక ఆకర్షించేటువంటి అంశము, ఒకటి బాధ కలిగించేటువంటి అంశము. ఇదేమో ఆకర్షిస్తుంది, ఇదేమో బాధ పెడుతుంది. అలాంటప్పుడు దాన్ని చేరుకోవాలా వద్దా, దాన్ని పొందాలా వద్దని శిశువు సంఘర్షణకు గురవుతున్నట్టయితే దాన్ని ఏమంటామయ్య అంటే ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాం ఓకేనా? రైట్. అట్నే ఐసెట్ పాస్ అయినటువంటి విద్యార్థి, తనకు బాగా ఇష్టమైనటువంటి ఎంబీఏ కోర్సు చేయాలా లేదా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి ఎంసీఏ కోర్సు చేయాలా, తీవ్రమైన సంఘర్షణకు గురవుతున్నాడు. దీనిని ఏ సంఘర్షణగా చెప్పవచ్చు? రైట్, ఒకసారి చూడండి. ఐసెట్ పాస్ అయినటువంటి విద్యార్థి, తనకి బాగా ఇష్టమైన ఎంబీఏ, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి ఎంసీఏ, ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకోవాలో సంఘర్షణకు గురవుతున్నాడు. రైట్, ఇది ఇష్టమైనదే. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం అనేది ఇష్టమైనదే, ఎందుకంటే వ్యక్తికి ఉద్యోగం కావాలి కాబట్టి చదువుకున్న తర్వాత. సో ఇది ఇష్టమైన కోరికే, ఇది ఇష్టమైనటువంటి కోరికే. మరి ఈ రెండింటిలో ఎంపిక జరిగేటప్పుడు, రెండు ఇష్టమైన కోరికలు ఒక ఎంపిక జరిగేటప్పుడు కలిగే సంఘర్షణ మనం ఏమంటామంటే ఉపగమ సంఘర్షణ అని అంటాం. రైట్, ఇంకొక ఉదాహరణ. విద్యార్థికి హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయుని చేతిలో దెబ్బలు తినటము ఇష్టం లేదు. ఇప్పుడు ఆ విద్యార్థి పడుతున్నటువంటి సంఘర్షణ ఎలాంటిది అని అడిగాడు ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి. హోంవర్క్ చేయటము ఇష్టం లేదు అంటే అది బాధను కలిగించేది, అది వికర్షణీయమైన కోరిక. మాస్టర్ చే దెబ్బలు తినటము ఇష్టం లేదు, ఇది ఇష్టం లేని అంశమే. అంటే ఇది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు, అంటే ఇది బాధను కలిగించేది, ఇది బాధను కలిగించేది. దీనిలో ఏర్పడేటువంటి శిశువు సంఘర్షణ ఏమని చెప్పుకోవచ్చు అంటే పరిహార సంఘర్షణ అని చెప్పుకోవచ్చు. ఏం చెప్పుకోవచ్చు? పరిహార సంఘర్షణ ఓకేనా? రైట్, ఇంకో మూడు క్వశ్చన్లు వేద్దాం ఓకేనా? రైట్. ఉన్నత చదువులు చదవాలని చదువుతూ ఉన్నటువంటి సీతకి మధ్యలోనే ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు సీత ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏ రకమైనటువంటి సంఘర్షణ? రైట్, ఇక్కడ చూడండి. ఉన్నత చదువులు చదవాలనేటువంటి తన ఇష్టమైనటువంటి కోరిక, ఉద్యోగం రావటం అనేది కూడా ఇష్టమైనటువంటి కోరికే. మరి ఈ రెండు కోరికల్లో ఏదో ఒకటి మాత్రమే ఇప్పుడు ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి సీతకు ఏర్పడింది. కాబట్టి ఈ సంఘర్షణ ఏ సంఘర్షణ అయిపోతుంది? ఉపగమ సంఘర్షణగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా? రైట్, ఇంకొక ప్రశ్న. పట్టభద్రుడైన రాజుకి ఉద్యోగం చేయాలని లేదు, అలాగని నాన్న చెప్పే వ్యాపారం చేయటము ఇష్టం లేదు. కానీ తప్పనిసరిగా ఏదో ఒకటి ఎంపిక చేసుకొస్తున్న పరిస్థితి రాజుకు ఏర్పడినట్లయితే అతనిలో ఏర్పడే సంఘర్షణ ఏదిగా చెప్పుకోవచ్చు ఓకేనా? రైట్, అంటే ఇక్కడ ఉద్యోగము ఇష్టం లేదు, వ్యాపారము ఇష్టం లేదు, కానీ పరిస్థితి ఏదో ఒకటి ఎంపిక చేసుకొస్తున్న పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు? పరిహార సంఘర్షణ అని చెప్పుకోవచ్చు ఓకే? రైట్. తర్వాత ఇంకొక ప్రశ్న. ఒక గవర్నమెంట్ ఉద్యోగికి లంచం తీసుకోవాలని ఉంది, కానీ లంచం తీసుకుంటే ఉద్యోగం ఊడిపోతుందేమనే భయము ఉంది ఓకేనా? ఒక ఆకర్షణీయమైన కోరిక, దాని పట్ల ఒక భయము బాధ ఓకేనా? దీనివల్ల లంచం తీసుకోవాలా వద్దా అని
తీవ్ర సంఘర్షణకు గురవుతూ ఉన్నాడు. దీనిని ఏ రకమైన సంఘర్షణగా చెప్పుకోవచ్చు? ఓకేనా? రైట్. ఉపగమ పరిహార సంఘర్షణగా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా మీరు చాలా సమాధానాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఓకేనా? సహజంగా ఇది చెప్పేటప్పుడు చాలామంది లెక్చరర్లు సినిమా హీరోలు, ప్రభాసులు, రమ్యకృష్ణలు, లేకపోతే ఇంకొకరు ఇలా చెబుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఏవి కూడా సినిమా నటుల మీద, సినిమా యాక్టర్ల మీద, టీవీ సీరియల్ మీద ఇలాంటి వాటి మీద ప్రశ్నలు రావు. కేవలం విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠశాల పరిసరాలు, వీటి మీదే ప్రశ్నిస్తారమ్మా. కాసేపు నవ్వుకోవటానికి క్లాసులు అవన్నీ చెప్పుకోవచ్చు, కానీ అవేవి కూడా ప్రశ్నాపత్రంలో ప్రశ్న రూపంలో కనిపించవమ్మా. స్పష్టంగా ఇలాంటి ప్రశ్నలే మీకు స్పష్టంగా పరీక్షల్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? ఇక లాస్ట్గా ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ఇక్కడ చూడండి. ఉపగమ పరిహారం అంటే సేమే, కాకపోతే రెండు, ఇక్కడ రెండు కోరికలు ఉంటాయి. ఈ రెండు కోరికల్లో కూడా అనుకూలతలు ప్రతికూలతలు రెండిట్లో ఉంటాయి. ఈ అనుకూలతలు ప్రతికూలతలు రెండిట్లో ఉన్నప్పుడు ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి వ్యక్తికి ఏర్పడితే అలాంటి సంఘర్షణ ఏమంటామంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాం. ఇక్కడ ద్వి అంటే రెండు కోరికలు ఉంటాయి. ఈ రెండిట్లో ఒకటి ఆకర్షణీయము, మరొకటి వికర్షణీయము. దీంట్లో ఒకటి వికర్షణీయము, మరొకటి ఆకర్షణీయము. అంటే ఒక ప్లస్ ఒక మైనస్, ఒక మైనస్ ఒక ప్లస్, దీంట్లో ఉన్నాయి. ఇలా రెండింటిలోనూ అనుకూలతలు ప్రతికూలతలు రెండింటిలోనూ ఉన్నట్లయితే ఆ ఎంపికలో వ్యక్తికి ఏర్పడే సంఘర్షణ ఏమంటామంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాం. ఓకేనా? ఇది ఒక చిన్న ఉదాహరణతో మీకు ఇట్టే అర్థమైపోతుంది. రైట్. ఒక్కసారి చూడండి, వ్యక్తికి దూరంలో ఉద్యోగం వచ్చింది అనుకుందాం, జీతం చాలా ఎక్కువ. అలానే అదే వ్యక్తికి స్థానికంగా ఉద్యోగం వచ్చింది, జీతం తక్కువ. ఇక్కడ చూడండి, దూరంగా ఉద్యోగం రావటం అనేది వ్యక్తికి ఎప్పుడు కూడా మైనస్, ఇష్టం లేని అంశం. జీతం ఎక్కువ అనేది ఎప్పుడు ఇష్టమైన అంశం. ఓకేనా? అట్లే స్థానికంగా ఉద్యోగం అనేది వ్యక్తికి ఇష్టమైనటువంటి అంశం, జీతం తక్కువ అనేది ఇష్టము లేనటువంటి అంశం. ఇక్కడ గమనించారా? ఒక ఇష్టమైనది, ఒక ఇష్టము లేనిది, ఒక ఇష్టమైనది, ఒక ఇష్టము లేనిది. ఇలా రెండు అంశాల్లో అనుకూలతలు ప్రతికూలతలు రెండిట్లో ఉన్నాయి. ఇలాంటప్పుడు వ్యక్తికి ఏర్పడే సంఘర్షణ ఏమంటామంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాం. ఓకేనా? ఇలాంటి అంటే ఒకటి ఇష్టమైనది, రెండవది ఇష్టము లేనిది. ఇక్కడ కూడా ఒకటి ఇష్టమైనది, రెండవది ఇష్టము లేనిది. ఇలా అంటే ఉపగమ పరిహారం రెండు కూడా, ఈ రెండు ఉన్నాయి మొత్తం కూడా. ఎందుకని దీన్ని ఏమంటున్నామంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటున్నాం. దీనికి ఉదాహరణగా ఇంకొకటి కూడా చూద్దాం మనం. మీలో ఎక్కువ మంది పెళ్లి కాని పిల్లలు చాలామంది ఉంటారు. ఒకసారి చూడండి, ఒక అమ్మాయికి ఒకేసారి రెండు సంబంధాలు వచ్చినాయి అనుకుందాం. ఆ సంబంధాల్లో ఒక సంబంధమేమో అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగి, కానీ ఆస్తిపాస్తులు ఏమీ లేవు, ఆస్తిపాస్తులు లేవు. అలానే ఇంకొక అబ్బాయి ప్రైవేటు ఉద్యోగి, ఇక్కడ కోట్ల ఆస్తి ఉంది అనుకుందాం. రైట్. ఇక్కడ గమనించండి, ఇలాంటి రెండు సంబంధాలు వచ్చినప్పుడు ఆ యొక్క వధువు ఎదుర్కొనేటువంటి సంఘర్షణ ఏంటిది అంటే ద్వి ఉపగమ. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఉద్యోగం ప్లస్ అంటే ఇష్టమైనటువంటి అంశం, ఆస్తిపాస్తులు లేకపోవటం అనేది మైనస్ అంటే ఇష్టం లేనటువంటి అంశం, అలానే ప్రైవేటు ఉద్యోగం అనేది మైనస్ ఇష్టం లేనటువంటి అంశం, కానీ కోట్ల ఆస్తి ఉంది అనేది ఇష్టమైనటువంటి అంశం. ఇలాంటప్పుడు అంటే ఈ కోరికలో, ఈ లక్ష్యంలో ఒక ధనాత్మకం ఒక రుణాత్మకం, ఇష్టమైనది ఒక ఇష్టము లేనిది, దీంట్లో కూడా ఒక ఇష్టమైనది ఒక ఇష్టము లేనిది. ఇలాంటప్పుడు ఆ వధువు ఎదుర్కొనేటువంటి సంఘర్షణ, ఇది మీ అందరికీ ఎదురవుతుంది, ఇది జీవితంలో జరిగేటువంటి సంఘర్షణ. ఇలాంటప్పుడు మనం పడే సంఘర్షణ ఏమంటామయ్యా అంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం. ఓకేనా? అలానే మనం క్లాసు ఉదాహరణగా తీసుకున్నట్లయితే హెచ్ఈసి గ్రూపు పాసు కావటం సులభం, కానీ ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎంపీసీ గ్రూపు పాసు కావటం కష్టం, కానీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో పాసు కావటం సులభం అనేది ఇష్టమైనటువంటి కోరిక, ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండటం అనేది ఇష్టం లేనటువంటి అంశం. అట్నే ఎంపీసీ గ్రూపు కష్టం అంటున్నాం, ఇది ఇష్టం లేనటువంటి కోరిక. తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది ప్లస్. ఓకేనా? ఇలా రెండింటిలోనూ అనుకూలతలు ప్రతికూలతలు రెండింటిలో కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు ఏ గ్రూపును ఎంపిక చేసుకోవాలి అని ఒక సాధారణ విద్యార్థి ఎదుర్కొనేటువంటి సంఘర్షణే మనం ఏమంటామంటే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అని అంటాం. ఓకేనా?
ఇలా ఎన్ని ఉదాహరణలైనా మనం చెప్పుకోవచ్చమ్మా. దీని మీద ఏ ప్రశ్న వచ్చినా కూడా మీరు స్పష్టంగా రాయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఫైనల్గా నేను ఒకటి చెప్పాలి. ఇందాకన్నాను నేను ఉపగమ పరిహారంలో తప్పనిసరిగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అని చెప్పాను. ఓకేనా? చెట్టు మీద పండు కోసుకొని తినాలనుంది, కానీ ఎక్కితే పడిపోతామననే భయం. రెండింటికి ఇంటర్ కనెక్షన్ ఉంది. కుక్కను పట్టుకోవాలని ఆడుకోవాలని ఉంది, కానీ పట్టుకుంటే కరుస్తుందేమనే భయం ఉంది. ఇది రెండు కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉన్నాయి. లంచం తీసుకోవాలని ఉంది, కానీ తీసుకుంటే ఉద్యోగం పోతుందేమో అనే భయం ఉంది. ఇది కూడా డిపెండ్ అయ్యి ఉన్నాయి. గమనించారా? ఇలా ఉపగమ పరిహార సంఘర్షణలో రెండు కోరికలు కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకేనా? రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెబుతున్నాను అంటే, పోయినసారి ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే, లక్ష్మణ్కి యుఎస్ఏలో జాబ్ చేసే అవకాశం వచ్చింది. అయితే తల్లిదండ్రులను వదిలిపెట్టడంలో లక్ష్మణ్ ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏమిటి అని అడిగాడు. చాలామంది ఉపగమ పరిహార సంఘర్షణ పెట్టేశారు. ఇక్కడ లక్ష్మణ్ ఉద్యోగానికి తల్లిదండ్రులకు ఇంటర్ కనెక్షన్ లేదు, మీరు గమనించాలి. ఓకేనా? అంటే ఇక్కడ అమెరికా ఉద్యోగము ఇష్టమైనది, తల్లిదండ్రులు ఇష్టమైన వారే. ఇక్కడ రెండూ ఇష్టమైనవే, మరి ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఇక్కడ లక్ష్మణ్కు ఉంది. అందుకని అతను పడినటువంటి సంఘర్షణ ఉపగమ సంఘర్షణ అవుతుంది. అదే ప్రశ్న మార్చి, లక్ష్మణ్కి అమెరికాలో ఉద్యోగ అవకాశం వచ్చింది, కానీ లక్ష్మణ్కి విమాన ప్రయాణం అంటే చాలా భయం. ఓకేనా? ఇప్పుడు లక్ష్మణ్ ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ ఏమిటి అని అడిగితే అప్పుడు ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. సో ఇలాంటి ప్రశ్నలు కూడా ఇస్తారమ్మా, అర్థం చేసుకొని జాగ్రత్తగా సమాధానం రాయండి. రైట్. మన సీటెట్లో ఒక బిట్ అడిగాడు. ముందు పెద్ద లోయ ఉంది, వెనక భూతం తరుముతుంది. ఇప్పుడు వ్యక్తి ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏ రకమైన సంఘర్షణ అని అడిగాడు. ఓకేనా? ఇది జస్ట్ ఎలా ఉంది, ముందు నుయ్యి వెనక్కి పోయి. అంటే ముందుకు పోతే లోయలో పడిపోతాడు, వెనక్కి పోతే భూతం నోట్లో పడిపోతాడు. కాబట్టి ఇప్పుడు వ్యక్తి ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏమైపోతుంది? పరిహార సంఘర్షణ అయిపోతుంది. ఓకేనా? రైట్. ఈరోజు నాన్న జూకి తీసుకుపోతాను అన్నాడు, కానీ సాయంత్రము ఈ స్కూల్లో ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతూ ఉంది. మరి అలాంటప్పుడు జూకి వెళ్ళాలా, ఫేర్వెల్ ఫంక్షన్కి వెళ్ళాలా? ఇక్కడ విద్యార్థి ఎదుర్కొనేటువంటి సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. ఓకేనా? శిశువుకి సూది వేయించుకోవటము ఇష్టం లేదు, అలాగని జ్వరంతో బాధపడటము ఇష్టం లేదు. ఓకేనా? ఇది పరిహార సంఘర్షణ. స్టేజీ మీదకి ఎక్కి బాగా మాట్లాడాలని ఉంది, కానీ స్టేజీ పైకి ఎక్కితే మాటలు రావేమో అనే భయము ఉంది. ఆ భయం వల్ల స్టేజీ మీదకి వెళ్ళాలా వద్దా అని వ్యక్తి సంఘర్షణకు గురవుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ అని అడిగినట్లయితే ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకేనా? ఇలా ఎన్నో చెప్పచ్చు. ఓకేనా? కాబట్టి ఏ ప్రశ్న అడిగినా కూడా అర్థం చేసుకోండి అమ్మా, రెండు ఇష్టమైన అంశాల ఉపగమ, రెండు ఇష్టము లేని అంశాల పరిహార. ఒక ఇష్టమైనది, దాన్ని చేరుకోవటంలో ఒక భయము బాధ ఉంది, ఉపగమ పరిహార. రెండింటిలోనూ అనుకూలతలు ప్రతికూలతలు రెండింటిలోనూ ఉన్నాయి. ఓకేనా? అలాంటప్పుడు ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకే? రైట్. కాబట్టి సంఘర్షణలు ఏదొచ్చినా కూడా, ఓకేనా, మనం చాలా ఆన్లైన్ క్లాసులు చూస్తుంటాము. ఈ సంఘర్షణ గురించి చెప్పేటప్పుడు చాలామంది ఏయో సినిమా నటులు అది ఇది చెబుతుంటారు, కానీ ఎక్కడన్నా మీకు పరీక్షలు అలాంటివి కనిపించినాయా? నేను చెప్పిన ఉదాహరణ మీకు ప్రతి పరీక్షలో కూడా కనిపిస్తాయి. ఓకే? కాన్సెప్ట్ మీకు అర్థమైపోతే దాన్ని వెంటనే ఏదో విధంగా పెట్టేసేయండి. రైట్.